ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది గేమింగ్ వరల్డ్ ఆఫ్ విక్రమాదిత్య. ఈ వీడియోని నేను కంప్లీట్గా 4K క్వాలిటీలో రికార్డ్ చేస్తున్నాను. ఈరోజు నేను ఆడబోయే గేమ్ ప్లేని మీరు ఫుల్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఈ వీడియో 4K క్వాలిటీలో చూడండి. ఒకవేళ మీ మొబైల్ ఆర్ టీవీ స్క్రీన్ 4K క్వాలిటీని సపోర్ట్ చేయలేకపోతే ఎట్లీస్ట్ 1080 క్వాలిటీలో చూసి ఎంజాయ్ చేయండి. హెడ్ ఫోన్స్ ఖచ్చితంగా పెట్టుకోండి. అండ్ చివరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మిగిలిన విషయాలన్నీ గేమ్ ఆడుతూ ఆడుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గాడ్ ఆఫ్ వార్ అనే గేమ్ని ఆడబోతున్నాను. ఈ గేమ్లోని కథ కానీ గేమ్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ గేమ్ని నేను ఆడడం స్టార్ట్ చేయడంతోనే ఈ గేమ్ని మీరు లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ గేమ్, మీరే చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? మరి మన గేమ్ని స్టార్ట్ చేద్దామా? హాయ్ బాస్. గుండు బాస్, ఏంటి అంత డల్గా ఉన్నావు? చాలా ఆవేశంగా కూడా ఉన్నావు. చెప్పలేదు కదా ఇతనే మన హీరో. ఎంత గిట్టు కొట్టాడు! ఆహా, కేవలం 3 ఏట్లలోనే ఒక చెట్టుని కింద పడగొట్టేశాడు. మన మామూలు హీరో కాదు, ఎంత హీరో మీ గేమ్ స్టార్ట్ అయినా కూడా అర్థమవుతుంది. కాకపోతే చాలా బాధగా ఉన్నాడు. ఎందుకో గేమ్లో క్వాలిటీ చూసారా, గ్రాఫిక్స్ చూసారా? ఫస్ట్ ఎపిసోడ్ కాదు కానీ సెకండ్ ఎపిసోడ్, రేపటి ఎపిసోడ్లో మీరు చూడండి, ఒక ఫైట్ ఉంటుంది, మీకు పిచ్చకపోతుంది. హాలీవుడ్ సినిమాల్లో కూడా అలాంటి ఫైట్స్ ఉండవన్నమాట, అంత అద్భుతంగా ఉంటుంది ఆ ఫైట్. రేపటి ఎపిసోడ్ మాత్రం ఖచ్చితంగా మిస్ కాదు, ముందే చెప్తున్నాను. సరేనా? యాక్చువల్లీ గాడ్ ఆఫ్ వార్ అనే గేమ్లోని ఇప్పటి వరకు 7 సిరీస్ వచ్చాయి, 7 గేమ్స్ వచ్చాయి. ఇది 8th గేమ్ అన్నమాట ఆ సిరీస్లో. ఇది ముందు గేమ్కి సీక్వెల్. ముందు గేమ్ 2010 రిలీజ్ అయింది. 8 ఇయర్స్ తర్వాత ఈ గేమ్ రిలీజ్ చేశారు ప్లే స్టేషన్ వాళ్ళు. ఇది ఓన్లీ పిఎస్ ఫోర్లో మాత్రమే ఆడగలం. ఓకేనా? ఆ పక్కన ఉన్న అబ్బాయి ఇతని కొడుకు ఎట్రియాస్. సో వీళ్ళిద్దరూ చాలా విషాదంగా ఉన్నారు. ఎందుకు విషాదంగా ఉన్నారో ఒక 5 నిమిషాల్లో మనకు తెలుస్తుంది. ఆడు చూడు, అంత పెద్ద చెట్టుని ఒక చేతితో ఎత్తేసాడు. ఎంత సింపుల్గా హ్యాండిల్ చేస్తున్నాడు, ఏదో మొబైల్ ఫోన్ హ్యాండిల్ చేస్తున్నట్టు. నైస్. ప్లే స్టేషన్ వాళ్ళు రిలీజ్ చేసిన గేమ్స్ అన్నింటిలోనే, అంటే ఎక్స్క్లూజివ్ ప్లే స్టేషన్ గేమ్స్ అన్నింటిలోనే టాప్ గేమ్ ఏంటి అంటే ఇది ప్రస్తుతానికి, అంటే 500 మిలియన్ కాపీస్ సేల్ అయిపోయాయి. ఈ గేమ్ లాస్ట్ ఇయర్ April 2018 రిలీజ్ చేశారు. అయితే ఈ గేమ్లోని ఇంత ముందు వరకు కూడా ప్రతిదీ మొన్న ఈ 7 ఎపిసోడ్స్ కూడా గ్రీక్ మైథాలజీని బేస్ చేసుకొని డిజైన్ చేసిన గేమ్స్. కానీ ఈ యొక్క గేమ్ మాత్రం సమ్ నార్సిన్ మైథాలజీని ఏదో బేస్ చేసుకుని డిజైన్ చేశారు. నార్సిన్ మైథాలజీ అనేది జర్మనీ వాళ్ళకి సంబంధించిందనమాట. మన రామాయణ మహాభారతం ఎలాగో అలాంటి ఒక యాన్షియన్ స్టోరీని తీసుకొని డిజైన్ చేశారు. ఓహో, ఆ దొంగని ఇక్కడ తీసుకురావడానికి షిప్ ద్వారా తీసుకొచ్చారు. ఆ దొంగ ఎందుకో చూద్దాం. కాకపోతే గేమ్ స్టార్ట్ అవ్వడం చాలా చాలా సీరియస్గా స్టార్ట్ అయింది. సైలెంట్గా నేనే ఎక్కువ గోల్ చేస్తున్నట్టున్నాను. పదనన్న బొడ్డోడు అడిగిపోతున్నాడుగా. ఒరే సంటోడా, నేను సీరియస్గా ఉన్నానంటే ఒక అర్థం ఉంది, నువ్వెందుకు అంత సీరియస్గా ఉన్నావు? నీ వయసు ఏంటి, నీ సీరియస్నెస్ ఏంటి? ఏదైనా మాడుకుంటారు కనీసం, మేము వింటాం. నేను ఈ గేమ్ని మొత్తం ఆడదాం అనుకుంటున్నాను. అంటే డైలీ ఈవినింగ్ ఒక 20 మినిట్స్ ఎపిసోడ్స్ కింద రోజు ఈవినింగ్ 5 o'clock పెట్టడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం పెడతాను, నో డౌట్. ఒక టైంని అయితే ఫాలో అవుదాం అనుకుంటున్నాం. అది 5 or 6 అని ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఒక 2 డేస్లో అది కన్ఫర్మ్ అవుతాను. తీసుకొచ్చాడు దొంగనే, అది వాడు ఇల్లు అనుకుంటా. ఇదే లాస్ట్ దొంగ అన్నాడు.
వీళ్ళు డబ్బింగ్ కూడా నేను చెప్తుంటా అప్పుడప్పుడు, నాట్ ఎవ్రీ టైం. ఇంట్లోకి వెళ్తున్నాడు కుల్రాడు. వెళ్ళానా లోపల? ఏదో ఉంది. అయ్యో అది డెడ్ బాడీ. ఈమె పేరు హేయ, ఆ పడుకున్న అమ్మాయి పేరు. ఆవిడ లేడీ అనమాట. ఆమె గుండు బాస్, అతని వైఫ్ అనమాట, సెకండ్ వైఫ్ అది కూడా. ఈ అబ్బాయికి తల్లి, తను చనిపోయింది అందుకే వాళ్ళంత బాధగా ఉన్నారు. సో చా స్టార్టింగే ఎమోషన్తో స్టార్ట్ చేశారు గేమ్ని. నైస్. సాధారణంగా గేమ్స్లోని గేమ్ పార్ట్ ఎక్కువ ఉంటుంది కదా, ఈ గేమ్లోని మంచి కథ ఉంటుంది. ఆ కథకు తగ్గ ఎమోషన్ కూడా ఉంటుంది. తల్లి చనిపోయిందన్న బాధలో నడపం. కన్నీళ్ళు చూడండి. ఇట్స్ ద టైం. ఆ దొంగ తెచ్చింది అయితే ఆమెని దహనం చేయడానికి, చితి పెరచడానికి. ఏడుస్తున్నాడు. హౌ క్యూట్. షీఈస్ రెడీ. షీఈస్ రెడీ అంట. ఆమె సిద్ధంగా ఉంది. బాధపడకు. మనుషులు పోయిన తర్వాత ఎంత బాధపడినా తిరిగి రారు కదా. కానీ ఎంతైనా సరే మనుషులు ఉన్నంతవరకే బాస్, గొడవాడుకున్నా, తిట్టుకున్నా, కొట్టుకున్నా, ఆ మనిషి లేకపోతే మనం తర్వాత వాళ్ళతో ఏం చేయలేం కదా. తిట్టుకోవడానికి కూడా కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాం మనం వాళ్ళు. వాళ్ళు చనిపోయి కనుక్కుంటాం ఎందుకు తిట్టుకున్నామని. వావ్ మ్యూజిక్ కాసం. సిచ్యువేషన్ తగ్గ మ్యూజిక్ పెట్టాడు. ఆమె చిత్తులో పేరుస్తున్నాడు. గుడ్ స్టార్ట్. గేమ్ స్టార్టింగ్ చాలా చాలా ఎమోషనల్గా స్టార్ట్ చేశాడు. ఇదే ఒక కథకు ఉండాల్సిన మెయిన్ ఎలిమెంట్. స్టార్టింగ్ మా కనెక్ట్ అయ్యామంటే ఎండింగ్ వరకు వదలం అనమాట. అదే స్టోరీ టెల్లింగ్లో ఉన్న మ్యాజిక్. సో ఏంటి, గేమ్ స్టార్ట్ లేదు కథ చెప్తున్నాడు అని అంటే అనుకోకద్దు. మనం గేమ్ని బాగా ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ ఆ కథలో మనం ఇన్వాల్వ్ కావాలి. ఆ కథని ఎంజాయ్ చేయాలి. కథ తెలుసుకోకుండా ఓన్లీ ఫైట్లు, డ్యాన్స్లు, పరిగెట్టడం, ఎక్స్ప్లోరింగ్ అవి బోర్ కొడతాయి. కత్తి, ఆ కత్తి వాళ్ళ అమ్మది. హే అది, నన్ను క్షమించు. వెన్న మొద పెట్టండి, పెట్టి పిసుకో అన్నాడు. కడుతున్నాడు. ఈ కత్తి మీ అమ్మదే. Now it is yours. ఇప్పుడు ఇది నీది. పని సింక్ అవుతుంది డబ్బింగ్. Stop it, aunt. So? She knew. Show me. Now? Now. నీకు వేటాడడం వచ్చాను అడిగాడు. ఎస్, నాకు వచ్చాడు, నాకు చూపించు అన్నాడు. ఎందుకంటే వీడు ఒక పని కోసం సిద్ధం అవ్వాలి. ఆ పనికి వీడు సిద్ధంగా ఉన్నాడు లేదా తెలుసుకోవడం కోసం అన్నమాట. ఎంతసేపు బాధపడతావు, ఇంకేం చేయలేగా, వెళ్ళిపోయిన వాళ్ళు. పద, మనం పని చేద్దాం. What are we hunting? You are hunting deer. మనం ఏ దేన్ని వేటాడుతున్నాం? Which way? చింకని. In the direction of deer. Okay. This way. So, ఇప్పుడు జింకను వెతుక్కుంటూ మన వాళ్ళు బయలుదేరుతున్నారు. Father, చూసారా వరల్డ్ ఎంత బాగుందో. వీళ్ళు ఇదే చేస్తున్నారు, ఎంత న్యాచురల్గా, రియలిస్టిక్గా. అసలు గేమ్లో ఉన్న మన ఫీలింగ్ లేదు నాకైతే. నిజంగా నేను ఎక్కడ ఆడుతున్నాను. ఈ గేమ్స్ని ఆర్పీజీ అంటారు, అంటే రోల్ ప్లే గేమ్స్ అనమాట. అందులో క్యారెక్టర్ని మనం తీసుకొని ఆ క్యారెక్టర్ ఆడే ఆటని మనం ఆడతామన్నమాట. స్టార్టింగ్ కదా, కొంచెం కంట్రోల్స్ అవి నేర్పిస్తున్నాడు అంతే. ఏదో దొరికింది మనకి.
జోలి పెట్టాడు పిల్లడు. మోర్ ట్రాక్స్. ఇవన్నీ జింక ట్రాక్స్ అన్నమాట, పాదాలు గుర్తులు. గుడ్. ఫ్రెష్గా ఉన్నాయి. నౌ వాట్? దూకమే. ఏముంది, నువ్వు దూకరా. ఏయ్, నాకన్నా బాదుకో. పద్. వెయిట్. దేర్ ట్రాక్స్. దే ఫ్రెష్. దిస్ వే. ఇగో, ఈ పాదాల గుర్తులు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇలా వెళ్దాం పద. వావ్, ఎంత అందంగా ఉంది అది. దానికి వస్తే 200 మంది బిర్యానీ పెట్టచ్చు. మటన్ బిర్యానీ అంత ఉంది. Yes, father. ఓ, he broke our bridge. అడిపడింది అంటే అది పరిగెడుతూ దాన్ని బ్రేక్ చేసింది. Step aside. ఇది మన కత్తి గొడ్డలి. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది, అదేంటో నేను చెప్పను, మీరు చూడండి. అది వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు చూడండి మ్యాజిక్. యా, అర్థమైందా? సో అది వీడు చేయొత్తగానే తోరు తోరుది ఎలాగైతే హ్యామర్ వస్తుందో అలా అనమాట. ఇది కూడా What are you doing? ఏం చేస్తున్నావు? ఎందుకు అంత కంగారు? నేను చెప్పానా షూట్ చేయమని? చెప్పినప్పుడు మాత్రమే చేయి. ఓకేనా? I'm sorry. పిల్లడు కదా, సారీ. Be better. ఫైర్ అంటే ఎంత ఊరుకు ఉండాలంటే అంత ఊరుకు ఉండాలి. ఏదో మటన్ షాప్ నుండి మటన్ తెచ్చుకున్నట్టు కాదు కదా వేటాడడం అంటే. మనకి గురి దొరికేంత వరకు కూడా చాలా పేషెంట్గా వెయిట్ చేయాలి. చాలా త్వరగా వెళ్ళండి రా, పట్టుకోండి దాన్ని. ఎంతసేపు? ఎవరు వచ్చారు? ఇదేం సచిన్ సవాల్లో ఉన్నాయి. చాలా బిహైండ్ యూ. ఎలా కాదు అని అది. అండ్ ఆ గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, అవి ఏంటంటే హెల్త్. ఎదురుగా ఏదో ఉందా, తీసుకుని వెళ్దామా? ఏదో ఉంది ఇక్కడ. ఒకసారి కంట్రోల్స్ చూస్తున్నాను అంతే. ఏమున్నాయండి? అది ఓపెన్ చేయాలంటే ఈ సింబల్స్ని బ్రేక్ చేయాలి. 1, 2, 3 అంతే. అప్పుడు మనకి దీనికి పాస్ దొరుకుతున్నట్టు అనమాట. అది కీ. ఇలాంటి వాటిలో మనకు కావాల్సిన హెల్త్ కాదు, ఏమంటారు ఆర్మర్కి సంబంధించింది, మన కెపాసిటీకి ఎబిలిటీకి సంబంధించినవన్నీ దొరుకుతాయి అనమాట. సరే, ఒకటి వచ్చేసింది అప్పుడే హెల్త్ పెంచుకోవడం కోసం అది కావాలి. అలాంటివి దొరికింది యాపిల్. వెరీ గుడ్. చల్, మనకి ఏమి వెళ్ళిపోతామా? సో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. అరే, నువ్వు ఆగరేట సార్. అంతే, ఒకటే ఎయిట్. నెక్స్ట్ హెల్త్ మనకు అంత పని లేదులే, మనకు బోల్డ్ హెల్త్ ఉంది. తీసుకునేందుకని మంచిది. సడన్గా ఎవరన్నా పెద్దలు వచ్చారనుకో, బాస్ టైప్ వాళ్ళు. బాస్ అంటే ఏంటంటే వాళ్ళు డిఫీట్ చేయడం చాలా కష్టం ఉంటుంది, ఎంత ఈజీగా ఉంటుంది అది. ఇప్పటికి వెళ్ళాలి. ఎలా పద కిడ్? ఆయన దూరట్లేదు, మన పందిలో ఉన్నాడు. అంటే మెకానిక్స్ ఇందులో ఏంటంటే కొన్ని కొన్ని లెవెల్స్ దాటడానికి కొన్ని తత్తిలు ఉపయోగించాలి ఏదో ఒకటి. ఎలా? ఓహో, ఇక్కడ ఉందన్నమాట. సరే పద. అరే, వదిలేస్తే పడిపోతుందిగా మళ్ళీ. ఓకే, నాకు అర్థమైంది. ఇప్పుడు ఇలా లాగాం కదా, అది అలాగుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే
ఈ గొడ్డలి అంటే దేని తగిలితే అది ఆ ప్లేస్ని కొంచెం ఫ్రీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇందులోకి వెళ్ళాలన్నమాట. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇది తెరవాలి, ఇది తెరవాలంటే అది పడాలి, రెండింటిలో ఒక గేట్ ఓపెన్ అయి ఉంటుంది. ఇప్పుడు గొడ్లని పిలిచాం కదా, అప్పుడు అక్కడ రిలీజ్ అయింది, ఇది క్లోజ్ అయింది, ఇక్కడ డోర్ ఓపెన్ అయింది, బాగా పెట్టాడు సిస్టమ్. యాక్చువల్లీ ఇదంతా స్టార్టింగ్ మాత్రమే, యాక్చువల్ గేమ్ ప్లేలోకి మనం వెళ్ళలేదు, ఇదంతా కంట్రోల్స్ అలవాటు చేసుకోవడం కోసం అండ్ స్టోరీ ఏంటి ఎలా ఉండబోతుందో ఒక ఎగ్జాంపుల్ కోసం అంతే. ఓకేనా, రేపు నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ, బట్ ఫస్ట్ సీ ద స్టోరీ. రేపటి ఎపిసోడ్ అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది. Clear your mind, steady your aim, and breathe in, exhale and release. Aim better, aim okale, okay. Yeah, I got it. Success. Good. Kottano. Manchidi. Anan. What? It's still alive. Inka bretiko unde chanipoledu. ఎంత క్యూట్ ఉంది పాపం ఇది. ఎలాంటిదని నేను చంపేవాడిని కాదు, ఇంటి తీసుకొచ్చి కట్టుకొని పెంచుకునేవాడిని. కత్తితి, నువ్వు మొదలెట్టింది పూర్తి చేయన్నాడు. పాపం చంపడానికి భయపడుతున్నాడు. ఐ కాంట్, అది మంచితనం వల్ల. ఎంత సాఫ్ట్గా దించావో, ఏదో బర్త్డే కేక్ కట్ చేసినట్టు చనిపోయింది. అరే రే, బాధపడుతున్నాడు ఒక ప్రాణం తీసేసినందుకు. కానీ తప్పదుగా కొన్ని కావాలంటే కొన్ని కోల్పోవాలి. గుర్తుపెట్టుకోండి, గ్రేటెస్ట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ కమ్స్ విత్ ఇన్ సాక్రిఫైస్. జీవితం ఏదైనా గొప్పది రావాలని అనుకున్నప్పుడు కొన్ని త్యాగం చేయక తప్పదు. ఇది నా ఫిలాసఫీ, గేమ్ ఉంది కాదు. నేను ఈ గేమింగ్ ఛానల్ పెట్టడం కోసం నేను రోజులు నా అన్ని ఇన్కమ్ సాపేశాను అనమాట, లైక్ యూట్యూబ్ కావచ్చు, వీడియోస్ కూడా చేయలేదు. ఏయ్, ఏదో వచ్చింది పెద్ద చేత, నా చేత చేత పట్టుకుంటాడు అంటే అంత బాగుంటుంది. మనం ఇప్పుడు దాంతో ఫైట్ చేయాలా అన్నాడు. ఓకే, నేను చెప్తాను. ఒక్కసారి అడు కొట్టాడు కదా, కొంతసేపు అంటే పడుతుంది ఎవడన్నా సరే, అది గేమ్లో ఉండే ఏం కొట్టాడు అండోడా, నువ్వు సచ్చావా. చచ్చిపో మనం, ఇట్స్ టూ స్ట్రాంగ్. ఎలా పడు పడు పడు, చల్ ఎక్కడ నా కొడుకు, నేను కొడతారా ఇప్పుడు చచ్చారా నేను నిద్దలు కొట్రా కొట్టు. అయిపోయింది అది పని, అది హెల్త్ మొత్తం తల కొట్టు నేలకేసి కొట్టాడు. అది కొమ్ము నిర్చేశాడు, కొమ్ము నిర్చిస్తా అంటాడు కదా అలా అనమాట. ఏయ్ బాయ్, ఇక్కడ కోపం వచ్చింది పాపం. నువ్వంటే నాకు భయమే భయం అనుకున్నావా అని పొడుస్తున్నాడు. మా ఆవేశంలో ఉన్నాడు,
ఈ పిల్లని కూడా కొట్టేటాడు, అందుకని కోపం. ఆడ మొహం మీద ఉన్న రక్తం వాడిది కాదు దానిది. సిద్ధంగా ఉన్నావు అనుకుంటున్నావా అన్నాడు. నేను జింకను వేటాడాను, నేను ప్రూవ్ చేసుకున్నాను. నేను ఇంకా సిద్ధంగా లేదు. ఎలా అంటావు? పద ఇంటికి వెళ్దాం. I haven't been sick in a long time. I can do this. నాకు అనారోగ్యం కూడా రాలేదు ఈ మధ్యకాలంలో. నేను చేయగలను. Ready. నువ్వు సిద్ధంగా లేవు, ఇంటికి పద. ఈరోజు నేను ఆడిన ఈ గేమ్ ప్లే మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేసిందని అనుకుంటున్నాను. నేను చేసిన ఈ 4K రికార్డింగ్ మీకు నచ్చి నా ఛానల్లో ఏ వీడియోని మీరు మిస్ కాకూడదు అని అనుకుంటే ఇమ్మీడియట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా మీరు నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల నాకు ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ చేసే విధంగా ఎంకరేజ్మెంట్ కలుగుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ బై సబ్స్క్రైబింగ్ టు విఏ గేమ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మీ టు సూన్, కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ విక్రమాదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్.